గత నెల లోపలనే ఇక్కడికి ఒక ఆయన రామచంద్ర భారతి అనేట ఆయన వచ్చి అనేక అటెంప్ట్స్ చేసి మా తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారిని విశ్వప్రయత్నం చేసి కలిసి ఆయన మాట్లాడడం జరిగింది. ఫోన్లలో మాట్లాడు తర్వాత ప్రత్యక్షం కలిసి మాట్లాడు. వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో అర్థమైన తర్వాత రోహిత్ రెడ్డి గారు మాకు చెప్పడం, హోంమంత్రి గారికి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. దాని మీద ఒక సమగ్రమైన విచారణ జరగాల్సిందే. ఇది ఇంత దారుణం అంటే మీరు చూస్తారు. ఇప్పుడు మీరు చూస్తే మీకు అవన్నీ ఇస్తారా? ఇప్పుడు దీనిలో చూపించేదంత ఇస్తారు? అది చాలా పెద్దగా ఉంది వాస్తవానికి. 3 గంటలు ఉంది. ప్రజల కన్వీనియన్స్ కోసం, కోర్టుల కన్వీనియన్స్ కోసం కోర్టుకు సబ్మిట్ చేసిందేమో 3 గంటలు ఉంటుంది దాదాపు. అలా బజ్ కూడా ఉంది కొంచెం. దానిలో ఉండే ఎక్సెప్షన్స్ ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో వాటిని తీసి ఇప్పుడు మీకు మేము ఇస్తా ఉన్నాం ఫర్ యువర్ కన్వీనియన్స్ ఎసెన్స్. మీరు కూడా ఆశ్చర్యపడతారు ఇదేం కథ అని చెప్పి. దానిలో వాళ్ళు తీసుకునే పేర్లు దేశంలో అత్యున్నత స్థాయిలో ఉండే వ్యక్తులే. ఏ విధంగా చేస్తాం మేము? ఎట్లా చేస్తాం? 8 ప్రభుత్వాలు ఇప్పటికే కూలగొట్టినవి దేశంలో. ఇప్పుడు ఇంకో 4 ప్రభుత్వాలు కూలగొట్టే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాం. తెలంగాణ కూలగొడతాం, తక్షణం దాని తర్వాత ఢిల్లీ కూలగొడతాం. ఢిల్లీలో బేరాలు అయిపోయినాయి. ఆ తదనంతరం ఇమీడియట్గా ఆంధ్రాన్ని కూలగొడతాం. ఆ తర్వాత మా టార్గెట్ రాజస్థాన్. అడగుడు 21 మంది ఎమ్మెల్యేలు వచ్చేసారు, మాట్లాడినాం. ఏంది ఇది? ఇది రాజకీయం అంటారా? దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? 8 ప్రభుత్వాలు ఆల్రెడీ కూల్చినాం. నిజంగానే మనందరం చూసినాం, మనందరి సాక్షి. అక్కడ మౌనం పాటించారు కాబట్టి ఈ దుర్మార్గపు ముఠ విధించిన శిక్షను నిశ్శబ్దంగా వాళ్ళు స్వీకరించి, కానీ చైతన్యవంతమైన గడ్డ కాబట్టి తెలంగాణ ఇలా మా శాసనసభ్యులు విరోచితంగా సాహసోపేతంగా దీన్ని బద్దలు కొట్టాలి, రాక్షసుల కుట్ర అని చెప్పి నిర్ణయం తీసుకొని పార్టీకి చెప్పి ప్రభుత్వానికి చెప్పి ఆ ముఠాని ఇక్కడ పట్టుకున్నాం కాబట్టి ఈ కాండ అంతా బయటకు వచ్చింది. ఇది వాస్తవంగా జరిగినటువంటి విషయం. ఇది నిన్న అయ్యేలా మొన్న ఏమన్నా వాళ్ళు పట్టుబడినట్టు జరిగింది కాదు. గత అనేక రోజులుగా జరుగుతూ ఉంది. మీరు చూస్తారు, మీరు వింటారు. ఎంత మీరు విన్నారు? ఇప్పుడు టీవీలలో కూడా కొంత వచ్చింది. మీరు మా స్కానర్లో ఉన్నారంటే యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఈడీ టు ఇన్కమ్ ట్యాక్స్ అండ్ వై కేటగిరీ ప్రొటెక్షన్ అది చెప్పే వ్యక్తి వాళ్ళండి మంత్రియా, ప్రధానమంత్రియా? ఈడీ మేమే చూసుకుంటాం, ఇన్కమ్ ట్యాక్స్ మేమే చూసుకుంటాం అంటే రాజ్యాంగేతర శక్తులు, అన్కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ ఇంత నిర్భయంగా టెలిఫోన్లలో ప్రత్యక్షంగా మీరు చూస్తారు వీడియో చెప్తారంటే ఏం జరుగుతుంది దేశంలో? ఇంత విశృంఖలత, ఇంత ఈ ముఠాల స్వైరవిహారం. ఇంకా మీరు ఆశ్చర్యపడతారు, పెద్ద క్రైమ్ ఇది, ఆర్గనైజ్డ్ క్రైమ్, వెరీ బిగ్ క్రైమ్. వాళ్ళు చెప్తారు ఈ ముఠా మాది చిన్నది కాదు, 24 మంది ఉన్నాం ఇట్లా. మాకు అందరికంత ప్రత్యేకమైన అరేంజ్మెంట్లు ఉంటాయి. ఒకరికొకరు 2-3 ఆధార్ కార్డులు ఉంటాయి. వ్యక్తి ఒక్కడే. పెద్ద ఫ్రాడ్, దీన్ని మించింది లేదు. అగ్రెసివ్ ఫ్రాడ్ ఇది, చిన్న సన్న ఫ్రాడ్ కాదు. ఉన్నాయి మీకు ఇస్తున్నావు ఇప్పుడు వాళ్ళ ఆధార్ కార్డులు. ఒకటే వ్యక్తి, డిఫరెంట్ పేరు ఉంటుంది, తండ్రి పేరు డిఫరెంట్ ఉంటుంది. మీరు వీడియోలు చూడబోయే వ్యక్తి ఆ వ్యక్తి అయితే ఇప్పుడు ఆయన లైవ్లో కూడా మాట్లాడు. ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఎవరైతే ఇప్పుడు పట్టుబడి ఇప్పుడు జైల్లో ఉన్నారో ఆ వ్యక్తి ఒక ఆయన తుషార్ అని ఒక ఆయనను కాంటాక్ట్ చేశాడు, కేరళ అతను. ఆ తుషార్ అంటే ఆయన ఎవరు? భారతీయ జనతా పార్టీ టికెట్ మీద రాహుల్ గాంధీ గారి మీద పోటీ చేశాడు వయనాడులో. ఆయనను డిక్లేర్ చేసినటువంటి మహనీయుడు మన భారతదేశ హోంమంత్రి. ఈయన అభ్యర్థిత్వాన్ని డిక్లేర్ చేశాడు. ఏం దౌర్భాగ్యం ఇది? ఎవరు కాపాడాలి దేశాన్ని?
ఎక్కడికి పోతుంది అసలు ఈ దేశము? ఇట్లా జరగాల్సిందేనా ఇది? అందుకే ఇంత పెద్ద ఫ్రాడు వీళ్ళ ఎన్నండి ఆధార్ కార్డ్స్ ఒక్కొక్క వ్యక్తి మూడు మూడు ఉంటాయి, పాన్ కార్డ్స్ మూడు మూడు ఉంటాయి, వ్యక్తి ఒక్కడే పేరు మారుతుంది, డ్రైవింగ్ లైసెన్సులు రెండు మూడు ఉంటాయి, ఒకటే వ్యక్తి. ఏమన్యాయం ఇది? ఏం దౌర్భాగ్యం? ఈ ఆధార్ కార్డు వివరాలన్నీ మీకు ఇస్తారు, ఇప్పుడు మీ పరిశీలనకు ఇస్తారు. మీరు పరిశీలన చేయొచ్చు, రేపు ప్రచురించవచ్చు, ప్రజల ముందు పెట్టచ్చు, ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్ళచ్చు. ఇవన్నీ ఆల్రెడీ సబ్మిటెడ్ టు కోర్ట్. ఇవరికి ఆశామాసికి ఏదో గాల్లే, రాజకీయ ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు ఇది. ఐఎమ్ సారీ, నేను అందుకే భారమైన గుండెలతో భారమైన మనసుతో ప్రెస్ కాన్ఫరెన్స్ మాడతానని చెప్పింది. ఏమైతే అవుతుంది, ఏమున్నది? ఇదని జరిగితే మంచి చేయడం సావాల్సిన జాతం దేశం కోసం. కానీ ఈ దేశాన్ని ఇంత దౌర్భాగ్యంగా, ఇంత విచ్చలవిడిగా ఎటుపడితే సర్వనాశనం చేస్తామంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా, ఎవరు కూడా, మీరు కూడా జర్నలిస్టులు కూడా మీరు క్షమిస్తారని నేను అనుకుంటలేను. దయచేసి ఇది కరెక్ట్ కాదు, ఈ విధానమే కరెక్ట్ కాదు. ఎక్కడికి పోతుంది ఇదే పద్ధతి కొనసాగింది ఈ దేశం? ఏమైతుంది? వేర్ ఆర్ వి గోయింగ్ టు ల్యాండ్? అందుకే నేను న్యాయ వ్యవస్థకు మనవి చేసేది, రెండు చేతులు జోడించి చెప్పేది, ఇట్లాంటి ఈ ఫేక్ ఐడెంటిటీ కార్డులు, పాన్ కార్డులు ఎట్లా వస్తాయండి? వీళ్ళకి ఎవరు ఇచ్చినవి? దీనిలో ఇన్వాల్వ్ అయినటువంటి వేల కోట్ల రూపాయలు. నాకు మొన్ననే ఇన్ఫర్మేషన్ వచ్చింది, తెల్లారని నేను ఇమీడియట్గా ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని అలర్ట్ చేసినండి. మీ దగ్గర 36 అని కూడా అంటాడు, 44 అని కూడా అంటాడు, మీ ఎమ్మెల్యేలను కొనరాట అని చెప్పి మీరు జాగ్రత్త పడమని చెప్పిన నేను. వాళ్ళు అక్కడ స్పందించారు, ఢిల్లీలో కూడా మాట్లాడారు. ఇది ఏం ఘోరం, ఏం ఈ కథ? ఇది అంతా పెద్ద డ్రామా. ఇది మొత్తం పూర్తిగా తెలంగాణ సమాజం గతమైపోయింది. దేశవ్యాప్తంగా కేసీఆర్ డిప్రెషన్ నాడు ఏదో ఉన్నది, ఆయన ఫేస్ చూస్తే కూడా భయం ఉన్నది, ఏదో భయపడుతుండు. ఎందుకు భయపడుతుండు కేసీఆర్ అనేది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. దీనికి కారణం ఏంటంటే బిడ్డ లిక్కర్ కేసు. ఏం లేదు, లిక్కర్ కేసే. బిడ్డ వచ్చి లొల్లు పెడుతున్నది, రోజుకోలు ఫోన్ చేస్తున్నారు, లిక్కర్ కేసు అట ఆధార్ పని కూడా నా పేరు వెళ్ళింది. నా పరిస్థితి ఏంది? సిబిఐలు ఎప్పుడు వస్తారో, సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు అనగానే ఆయన చేసిన అంతకుముందు ఒక 2 నెలల క్రితము 30 ఆగస్ట్ 2022లో 51 జీవో ఇష్యూషన్ డౌట్. ఏంటంటే సిబిఐ అంటే ఆర్ఆర్ రెడ్డినే పాపం హాయి తెలియదు. ఇక్కడ నువ్వు రాడియో కూడా కేసు బుక్ అయింది, ఎక్కడనే ఢిల్లీలో బుక్ అయ్యి వాడచ్చుకుంటారా? నువ్వు ఇక్కడ సిబిఐ రాడియకుంటే కేసు బుక్ అయింది, ఎక్కడ ఎంక్వైరీ ఎక్కడ జరుగుతుంది? ఢిల్లీ ఎంక్వైరీ జరుగుతుంది, ఢిల్లీ సిబిఐ అనుకుంటారా? పాప తెలియదు అది. టీసీ మలిసి ఇచ్చే పెట్టుకుంటా దాన్ని అజీవను. తర్వాత ఎవరు చెప్పారు అంతే మలిసి, అదే ఇక్కడ 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 రాకుంటే ఇట్లా ఇక్కడ అనేకుంటే ఏమవుతుంది? ఈ కేసు ఢిల్లీరా, ఢిల్లీ సిబిఐలు ఎప్పుడైనా వచ్చి పట్టుకపోవచ్చు అని చెప్పేసి దాన్ని మనిషి జేబులు పెట్టుకుంటూ మళ్ళీ మొన్న కోట్ల పెట్టేదానికి కూడా ఇంకో ఈయనమని ప్రజాస్వామ్యం అంటాడు, అది కూడా చెప్తాది కూడా చెప్తాయి. కాబట్టి ఏం చేసిండు అంటే ఢిల్లీ పోయాడు. ఢిల్లీ పోయి పెద్ద డ్రామా తయారు చేసిండు. ఈ స్క్రిప్ట్ అంతా ఢిల్లీలో కూర్చుండే, మన 10 రోజులు ఏం పీకుడు పని కూర్చుండు, మొత్తం కూర్చొని వాళ్ళని వీళ్ళంతా పిలుచుకున్నాడు, పెద్ద స్క్రిప్ట్ తయారు చేసిండు. ఇది అంత కారణం ఏంటంటే బిడ్డను లిక్కర్ కేసు నుంచి కాపాడాలి. ఎప్పుడైనా ఎంక్వైరీ జరగచ్చు, చాలా సీరియస్ నడుస్తున్నది, విచారణ వేగవంతమైంది, అందరూ బిడ్డ పేరు చెప్పారు, ఎప్పుడైనా ఏ సమయంలోనైనా ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. కాబట్టి ఏం చేయాలి? డైవర్ట్ చేయాలి. నేను దేశస్థాయి నాయకుడు అంటే ఎవరు నమ్మలేడు, అంతకు రైతు ఉద్యమం అంటే ఇంకేదో ఉద్యమం అంటే అన్నంటే నన్ను ఎవరు పట్టించుకుంటాడు, ఎవరు నమ్మలేరు. పొట్టుబొట్టు పైసలు ఇస్తే అన్ని రాష్ట్రాలకు, ఆ ఇచ్చినోడు పైసలు తీసుకున్నాను ఎవరు దేక్తలేడు వాళ్ళ. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు కొత్త దుకాణం స్టార్ట్ చేయాలి. ఇక ఈ కొత్త దుకాణం స్టార్ట్ చేసాడు. ఢిల్లీలో కూర్చొని మొత్తం స్క్రిప్ట్ అంతా రాసాడు. ఈ నిన్న ఈ ఫామ్ హౌస్లో డ్రామా అంతా స్క్రిప్ట్ అంతా రాసాడు.
రాసి రాసినాక పది రోజులు కష్టపడి రాసిండు. నటులోరు నటి చాలా లొకేషన్ల ఆర్టిస్టులు వారు అన్నీ రాసిండు. హైదరాబాద్ దిగిన సారు హైదరాబాద్ దిగిన వెంటనే ప్రగతి భవన్ గౌరవారు సీఎస్ వేయండు. హైదరాబాద్గా హెలికాప్టర్ ఫ్లైట్ దిగిండు. దిగిన వెంటనే సీఎస్ పిలిపించుకున్నాడు, డీజీపీని పిలిపించుకున్నాడు. ఇప్పుడు మెయిన్ రోల్ ప్లే చేసినటువంటి సిపిని పిలిపించుకున్నాడికి పిలిపించుకొని ఈ స్క్రిప్ట్ మొత్తం చదివించుడు. ఇగో ఇది జరుగుతుంది, ఇది లొకేషన్ ఇట్లా వేయాలి అట్లా వేయాలి, డ్రామా ఇట్లా వేయాలి, ఇది చేస్తేనే మనం బయటపడతాం, లేకుంటే నా బిడ్డ అవుట్, ఎక్కడ అనుమానం రావద్దని చెప్పి వాళ్ళకి అన్నీ చెప్పించాడు. చెప్పించి ఫామ్ హౌజ్ అంతా మొత్తం ఫిక్స్ చేసాడు, ఏ టైంకి పోవాలి ఏ టైంకి ఏం చేయాలని చెప్పి. ఇది నేను చెప్పింది కాదన్న, ఈ టైమ్స్ అన్ని కోట్ల ఆయన సబ్మిట్ చేసింది ఇవన్నీ కూడా. అక్టోబర్ 26 నాడు ముహూర్తం ఫైనల్ అయిపోయింది. ఇది కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఏంటంటే అక్టోబర్ 26 రోజు ఇది జరిగింది ఫామ్ హౌస్. అరే మీరేం చేశారు, అనగడకు మీరేం చేశారు బ్రేకింగ్ల కోసం? బీజేపీ 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 అని చూపెట్టినాడు. మరి బీజేపీ ఎక్కడుందో అర్థం కాలే కాడ. 6 రోజు అక్టోబర్ 26 రోజు ఆయన కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లు ఏం చెప్పినంటే, మార్నింగ్ 11:30కి ఒక ఆనిమత్యం, విచిత్ర సోదరులకు ఉన్నారు వాళ్ళు, కమలసన్ సినిమా ఉంటుంది కదా కలుస్తాను నవ్వుకుంటారే, దండం పెడతారు వాళ్ళు పోరాటమే ఆ హెలికాప్టర్కి కూర్చున్నారు వాళ్ళ 10:30 ఎందుకంటే వాళ్ళు ఫేస్లు గుర్తొస్తున్నాయి, వాళ్ళ యాక్టింగ్ చూస్తుంటే పాపం నాకు నవ్వుస్తుంది. మళ్ళీ నేను ఏం తెలియంటే నటిస్తారు కేసీఆర్, నటించారు జీవిస్తారు బాగా, ఊరుచుకుంటా 11:30కి ఒక ఆనిమత్యం పోలీసులకు ఫిర్యాదు చేసిండట. 11:30కి మార్నింగ్ 11:30 ఫిర్యాదు చేసిండట. ఆయన ఫిర్యాదు చేసిన వెంటనే 11:30కి ఆ ఆనిమత్యం ఫిర్యాదు చేసిన వెంటనే 12:30కి పోలీసులు వచ్చారు ఆడికి, ఎడికి ఫామ్ హౌస్కు. 12:30కి ఫామ్ హౌస్ పోలీసులు వచ్చి ఆ గ్యాడ్జెట్స్ పెట్టినట్టు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కెమెరాలు, ఆ సోఫాలకు ఏమేమి పెట్టాలి ఎవరెట్లా కూర్చోవాలి అన్నీ ఫిక్స్ చేసినట్టు. ఎప్పుడు 12:30కి ఫిక్స్ చేసినట్టు అన్ని. ఇక 12:30కి ఫిర్యాదు చేసిండు, 12:30కి వచ్చి మొత్తం ఫిక్స్ చేసిండ్రు. 3 ఈ నకిలీ గ్యాంగ్ వచ్చిందట, 3 నకిలీ గ్యాంగ్, అనుమతి కాదు నకిలీ గ్యాంగ్ వచ్చిందట 3:30.